కాకుండా ఒరిస్సాలోను ఛత్తీస్గఢ్లో కూడా దీనివల్ల వాటర్ అవైలబిలిటీ వాళ్ళకి పెరిగి వాళ్ళకు కూడా ఆల్రెడీ కొంత 3 TMC వాటర్ వాళ్ళకి అలొకేట్ చేశారు. అలాగే వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజ్ వస్తుంది. చాలా ఏరియాస్లో దీనివల్ల తాగునీటి అడ్వాంటేజ్ బాగా పెరుగుతుంది. తర్వాత వాటర్ టేబుల్ బాగా ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఏరియాస్ అన్నిట్లో అంటే అన్నిట్లో కూడా వాటర్ లెవెల్ బాగా పెరిగి గ్రౌండ్ వాటర్స్ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. సో ఇదే కాకుండా దీని ద్వారా దగ్గర దగ్గర రమారమి 1000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇంత బహుళార్థకమైన ప్రాజెక్ట్ని ఖచ్చితంగా స్టేటు సెంటరు టేకప్ చేసి ఈ ప్రజల్ని ఈ యొక్క వ్యవసాయాన్ని అగ్రికల్చర్ని బాగుపరచాలని వీళ్ళ జీవనాన్ని వృద్ధి చేయాలని పూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. అలాగే కాకుండా పోలవరం కట్టడం వల్ల కృష్ణా జలాల్లో ఇక్కడి నుంచి నీరు వెళ్ళడం వల్ల పైన ఉన్న ఆల్రెడీ నికర జలాల అలొకేషన్ని ఎక్కువ శాతం రాయలసీమకి తెలంగాణకి వెచ్చించి ఆ వాటర్ను కూడా ప్రిజర్వ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. సో కొంతమందికి అపోహ ఉంది ఈ పోలవరం ప్రాజెక్టు పెట్టడం వల్ల దిగువన ఉన్న ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఆయకట్టుకి ఇబ్బంది వస్తుందనే విధంగా